టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిపి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. అప్పుడే జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటారు, అందులో అప్పుడు హోదా వద్దని అదే తిరుపతిలో సబ్బెట్ వచ్చిందే చంద్రబాబు, బహిరంగ సభ కూడా పెట్టారు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ వాళ్ళందరినీ మార్చేసేస్తాను అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏమన్నా వైసీపీని భయపెడుతుందా? బీజేపీకి అంత సీన్ ఉందని నేను అనుకుంటాను. ఇప్పుడు కష్టపడి గెలిచే దానికంటే కూడా ఈజీగా పాతిక సీట్లు వస్తున్నాయి. ఎందుకు? తెలుగుదేశం తరపున గెలిచినా వైసీపీ తరపున గెలిచినా వాళ్ళ బిల్లులకు మద్దతు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. బీజేపీని ఎక్కడ విమర్శించిన దాఖలా కనిపించట్లేదు కదా తెలుగుదేశం. తెలుగుదేశం ఆ మాట అంటుందా? అప్పుడు అన్నారు చంద్రబాబు, ఇప్పుడు అంటలా. ఎందుకంటలా? ఇక్కడ ఉన్న 5 సెగ్మెంట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్, అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ గారు జోష్ ఏమన్నా కలిసి వస్తుంది? దాని ఇంపాక్ట్ వల్లనే ఇవన్నీ మారినాయి. లోకేష్ చంద్రబాబు ఇద్దరు వెళ్ళాల్సిన కారణం అదే. జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దిగుతున్నారంటే సంక్షేమ పథకాలు ఎన్నికల మమ్మల్ని కాపాడలేకపోతున్నామని ఒప్పేసుకుంటున్నట్టు కదా. నరేంద్ర మోడీ అక్కడ పథకాలు చేశాడు కదా, టీకాలు పంపించేశానని చెప్పేసి ఆయన కూర్చుంటే మనకు వేసేవాడు ఎవడు? ఆ సంక్షేమం నీకు చేర్చింది నేనేరా బాబు, నా మొహం చూసి ఒకటే అని చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగరు తిరుపతి ఉప ఎన్నికల్లో, ఓన్లీ కటౌట్తోనే ప్రచారం జరిగిపోద్ది. తెలుగుదేశం ఏంటంటే ముందు హోదా అయ్యి అనుకుంది కానీ జనంలోకి ఎక్కట్లేదు అది. అందుమూలంగా ఏం తీసుకొచ్చింది? వివేకానందరెడ్డి మాటలు కేసు తెచ్చి లేఖలు రాయడం అంటే కొత్త వారు అండి, ఇంతకుముందు ఎప్పుడు ఏసీఎం చేసి ఉండరేమో. ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి, సర్పంచులు గెలిచారు, వార్డు మెంబర్లు గెలిచారు, కార్పొరేటర్లు గెలిచారు, కౌన్సిలర్లు గెలిచారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటర్ల దగ్గరికైనా పోయి రావాలిగా. వాళ్ళ ఎఫెక్ట్ సరిపోవట్లేదని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు భావించారు, అందుకే బరిలో దిగుతున్నారు. ఆ నొప్పిని తగ్గించే ఆయింట్మెంట్ జగన్ సభ. తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కదుపుతుంది అనేది ఈ తిరుపతి ఎన్నికల్లో. త్రిపురలో సాధించాడు ఆయన, ఆ టైప్ ఇక్కడ కుదరల పాప. వైసీపీలో కనిపించే భయం టీడీపీని చూసా, బీజేపీ జనసేన కూటమిని చూసా? పవన్ని తిట్టడానికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళలో కూర్చుని కవర్ చేసిన ఆయన వైసీపీ తరపున ప్రచారం చేశారు. మాటల పరంగా మాత్రం ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది, ముగ్గురు కూడా ఎవరు తీసుకోవట్లేదు. జగన్ కూడా దిగుతున్నారంటే పోటీ మరింత పెంచింది. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇంకా పెద్దగా సమయం లేదు, కానీ ఇంతలోనే పార్టీలన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది తిరుపతి ఉప ఎన్నికల విషయంలో. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుపతిలో బహిరంగ సభలో హాజరు కానుండడం, ఇదే నేపథ్యంలో 7 పాటు చంద్రబాబు గారు ఆ నియోజకవర్గాల్లో పర్యటించడం, ఎందుకు ఇంత హడావుడి పడుతోంది? అధికార పార్టీ కూడా ఎందుకు ఇంత దూకుడుగా వెళ్లాల్సి వస్తోంది? ఇదే అంశం మీద వీకెండ్ విజయాల స్థాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగరు తిరుపతి ఉప ఎన్నికల్లో, ఓన్లీ కటౌట్తోనే ప్రచారం జరిగిపోద్ది అని అన్నారు, అనుకున్నాము, అంతా కూడా అయింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన బరిలోకి దిగబోతున్నారు, ఒక సభ కూడా పెట్టబోతున్నారు, అంటే ముందు వైసీపీలో ఏమన్నా ఒక భయం పట్టుకుందా? మెజారిటీ మీద భయం పట్టుకుంది. ముందు ఏంటంటే మామూలుగా అయితే గెలుస్తామనే నమ్మకాన్ని కలిగి ఉండటం వేరు, అతి ప్రచారం చేశారు. అంటే ప్రచారం కూడా కాదు, అతిగా కామెంట్లు చేశారు. అసలు అది కేక్ వాక్ ప్లస్ 5 లక్షల 6 లక్షల మెజారిటీ గురించి లెక్కేస్తున్నాం, భారతదేశ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తాం. అంటే ముందుగా ప్రకటన చేసుకోవడం అది అతిశయమైంది ఫస్ట్. దాంతో ఏంటి, ఎలా గెలుస్తున్నారు కదా అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో నిర్లిప్తత ఉంటుంది. మనం గెలుస్తున్నాం అంటున్నారు మన వాళ్ళు ఊరికి నైతే అనరు కదా, మనం కాబట్టి అక్కడ ఏంది, అసలు ఎండాకాలం, హ్యాపీగా ఏసీ కార్లు వేసి కూర్చుంటారు, కిందకి దిగి ఇంటి దగ్గరికి వెళ్ళాం మానేసి ఆడు కూర్చుంటారు, ముందు మైకెట్టి ఆడ వెళ్తూ ఉంటాడు ఒకడు, ఆడు కూడా లోపల వేసి కూర్చుంటాడు. మైకులు వింటే కనుక జనాలు వచ్చి ఓట్లు వేసేస్తారా? హౌస్ టు హౌస్ సిస్టమ్ ఎగిరిపోయింది. రెండోది ఏమైంది, పవర్ దాన్ని బలుపనాలా లేకపోతే అహమానాలా లేదంటే కనుక పవర్ ఇన్ఫ్లుయెన్స్ అనాలా, ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం. పవర్ వచ్చినప్పుడు వచ్చేటువంటిది ఏంది పద్దాకి వెళ్ళేది ఏంది, మన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడుగా వాలంటీర్. రెండోది ఏంటి, ఏముందిలే గెలుస్తాం అన్న దాంట్లో నుంచి ఇది యాడ్ అయినప్పుడు ఇంటింటికి వెళ్ళడం. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు వైసీపీ వాళ్ళు,
ప్రాక్టికల్గా వెళ్ళట్లా డోర్ టు డోర్ ప్రచారం అనేది లేదు లేదు ఊరికినే ఆ క్యాంపెయిన్ రోడ్డు మీద పోతా పోతా నీకు 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి సర్పంచులు గెలిచా వార్డు మెంబర్లు గెలిచా కార్పొరేటర్లు గెలిచా కౌన్సిలర్లు గెలిచా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటర్ల దగ్గరికైనా పోయి రావాలిగా ఓ 10 మందిని వేసుకుని చెయ్యాలి కదా అసలు అట్లాంటి ప్లాన్ చేశారా అధికార పక్షం అయ్యుండి ఎందుకు చేయలే ఆ ఎవడేంట్లే అనే ఒక ఈగో మనం గెలిచేసాం కదా అని గెలిచినోడేమో గెలిచామన్న దీంట్లో ఉన్నాడు సంబరంలో ఉన్నాడు ఓడిపోయినాడు మనం ఓడిపోయాం కదా అని నైరాశ్యంలో ఉన్నాడు అధికార పక్షంలోనే ఓడిపోయినటువంటి మన వాళ్ళు దెబ్బ కొట్టారన్నటువంటి కోపంతో ఈ ఇద్దరు పక్కకి వెళ్ళిపోతే మిగతా అదేమవుతుంది ఏసీ ప్రచారం అవుతుంది ఏసీ వెహికల్స్లో కూర్చుని అట్టించో ర్యాలీలాగా పోతాడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంటిని టచ్ చేస్తుందా చెయ్యదు ఇది మెజారిటీ మీద ప్రభావం చూపెట్టే పరిస్థితుంది అంటే వీళ్ళన్నట్టు 5 లక్షల సీన్కి డౌన్ అవుతుంది రెండవది ఏమైపోయిందంటే ఈ అధికారులు వీళ్ళు సంక్షేమ పథకాల గురించి సంక్షే ఒక ప్రభుత్వంగా మేమింత చేసాం ఇప్పుడు ముఖ్యమంత్రి రాశారు చేశాం కాబట్టి ఓటేయండి అని అడగడంలో తప్పులేదు అలా కాకుండా అది లేకపోతే మీ ఓటు మీరు ఓటే ఇవ్వకపోతే అవి పోతాయి అనే మాట గ్రౌండ్ లెవెల్ లీడర్లు చెప్తున్నారు కొంతమంది అది వాలంటీర్ల ద్వారా అంటున్నారు అందరూ వాలంటీర్లు అట్లా చేస్తారని నేను అనుకోను కార్యకర్త కం వాలంటీర్గా ఉన్నాడు ఎవడన్నా అట్లా చేయొచ్చు ఎందుకంటే వాలంటీర్లు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు అది వైసీపీనేగా అప్పుడు అలాగ అన్నటువంటి చోట్ల అది వ్యతిరేకత వస్తుంది ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు ఈ పదం కూడా ఎవరన్నారు ఒక నాని గారు అన్నారు ఒక జగన్ గారు అన్నారు అంతకుముందు మొన్న ఎన్నికల్లో ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు లేకపోతే కనుక రైతు రుణమాఫీనో ఎవడ లేకపోతే అన్న క్యాంటీన్లు ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడని వీళ్ళే కదా అడిగింది అప్పుడు వీళ్ళు మాత్రం ఎవరు సొమ్ము ఇచ్చారు జనం సొమ్మే కదా అంతవరకు ఓకే కానీ ఓటు వేయకపోతే పోద్ది అంటే ఎందుకు పోద్ది ఇది టన్నాడా చూద్దాం అనే ఒక ఈగో వస్తుంది జనం ఈగో మైనస్ అవుతుంది ఇవి కూడా గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది అంటే దీనికి తోడు బెదిరింపులు కూడా ఓటు వేయకపోతే మీ పింఛన్లు పీకేస్తారు అది కొన్ని ఫోన్ అది మరి నిజమైన ఫోన్ కాల్స్ కాదో తెలియదు కానీ అధికారులే ఫోన్ చేసి చెప్పారు బెదిరింపులే ఇప్పుడు ఫోన్లు చేసి అయితే బెదిరించారు నాకు తెలిసి అవి ఫ్యాబ్రికేటెడ్ ఉంటాయి కానీ ఫోన్లు చేసి ఏమైనా బెదిరిస్తారు ఓటు ఏమో తీయపోయినా ఇంకా అసలు ఓటేసేవాడు ఎవడో ఇలా తెలుసుద్దే అండి బేసిక్గా అంటే వాలంటీర్లకి అది వీళ్ళకి కొన్ని గైడెన్స్ ఇవ్వడం వాళ్ళకి అదే అనేది అయ్యి వాళ్ళకి కొన్ని రూల్స్ ఇందాక అనుకుంది అదే మనం ఆ యాంగిల్లో మీకు పోతాయి అనేటువంటి ఒక హెచ్చరిక అనేటువంటిది పార్టీ పరంగా చేస్తే శాంతం పోతారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేస్తే కనుక అది తెగింపు వస్తుంది కసి వస్తుంది దాంట్లో నుంచి తిరుగుబాటు వస్తుంది అది మైనస్ అవుతుంది ఇది ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలామంది తిడతారు బట్ అక్కడ కుల సమీకరణం ఉంది చంద్రగిరి అక్కడ ఎప్పుడు రెడ్డిండి రానియరు అక్కడ కమ సామాజిక వర్గం బలంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా గల్లారిని ఎందుకు గెలిచేది అక్కడ ఆ సామాజిక వర్గం కాబట్టి అక్కడ రెడ్డిని రానియరు అసలు ఆ ఊళ్ళల్లో కూడా రానియరు రోజా అని అట్లాగే దెబ్బకొట్టారు రోజా ఆ రోజున తెలుగుదేశమేగా కానీ రెడ్డి కాబట్టి ఒడగొట్టారు కమ్మ సామాజిక వర్గం అని గల్లారిని గెలిపించారు అంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం అనేది లెక్క ఆవిడ తెలుగుదేశంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ గెలిపించారు అప్పుడు దాని మీద అలాంటి చోట్ల మొండిగా నిలబడేవాడు చెవిరెడ్డి అదే అతనికి రెండోసారి కూడా గెలవడానికి కారణమైంది అంటే వాళ్ళ డామినేషన్ కమ్మ సామాజిక వర్గం పల్లెటూళ్ళలో అసలు రానియరు అంటే రానియరంటే ఆ రోజున వీళ్ళు సభ పెడితే వచ్చారంటే వాళ్ళకి పనులు రేపు ఉండవు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు లేకపోతే వాళ్ళే కదా ఉండేది లేబరు వాళ్ళని తొక్కేస్తారనమాట అందుకని వాళ్ళకు ఒకవేళ లోపల ప్రేమ ఉన్నా కూడా సచిన మీటింగ్కి కూడా రాకూడదు అంత కట్టుబాటు ఉంటుంది అక్కడ పల్లెటూళ్ళలో దాన్ని దెబ్బ కొట్టడానికి చెవిరెడ్డి లాంటోడు ఉంటుంది మాట గందరగోళం ఉంటాయి అట్లాంటి దాన్ని మనం బయట విడిగా ఎంత డిబేట్ చేసుకున్నా అక్కడ వేరుగా ఉంటుంది ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మిగతా చోట్లకు వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ సరే శ్రీకాళహస్తి తిరుపతి పక్కన పెట్టేయండి అవి రెండు బోత్ సైడ్స్ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్లస్ ఓసీ బ్రాహ్మణ అందరూ కూడా ఉన్నారు మిడిల్ క్లాసు లేబరు అందరూ కూడా ఉన్నారు బట్ మిగతా నెల్లూరు జిల్లా రూట్లో ఉన్నటువంటివి కానీ ఇవన్నీ కూడా
ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లోకి వచ్చాడు. అట్లాంటి బెదిరింపుల్ని ప్రతిఘటించేవాళ్ళు వాళ్ళే. అగ్రవర్ణాలు రోడ్ల మీదకి వచ్చి ప్రతిఘటించరు. ఇష్టమైతే ఓటేస్తారు, లేకపోతే మనకెందుకు వచ్చింది పెంట్లైన్ సైలెంట్ కూర్చుంటారు. అదే ఎస్సీ ఎస్టీ అయితే కొడతామంటారు, అవసరమైతే చొక్కా పట్టుకుంటారు, లేకపోతే నిలదీస్తారు, కేసులు వేస్తారు, ఏమైనా చేస్తారు, వాళ్ళు తెగిస్తారు. వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకోరు, ఎవడబ్బా సొమ్ము ఇచ్చేవన్నీ అడుగుతారు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయాలి. అది కొంత ఇప్పుడు ప్రయత్నం అందుకోసం ఇప్పుడు ప్రారంభమైనట్టుంది. అంటే ఈ బెదిరింపులు ఇవన్నీ వెనక వైసీపీలో కంగారు అయితే కనిపిస్తుంది కదా. సంక్షేమ ఫలాలు అంత కరెక్ట్గా ఇచ్చి వాళ్ళే చెప్తున్నారు, ఏడాదికి సగటున ఒక కుటుంబానికి దాదాపు 150,000 వరకు ఇస్తుంది, అన్ని పథకాల్లో ప్రయోజనం పొందుతున్నారని. అలాంటప్పుడు ఎందుకు ఇంత కంగారు పడుతుందని అనుకోవాలి? 150,000 అనేది దొంగ మాట, 50,000 అనేది కౌంటబుల్. 150,000 ఇల్లు అనేది ఏమిటంటే మేబీ పెన్షన్ కూడా అంటే అమ్మఒడి ఒక పెన్షన్ ఎంత ఉంటుంది? 12 నెలలు 12, 2.5 అనుకుందాం. అది అదో 25,000 వేసుకుందాం అమ్మఒడి. అదే దాంట్లో ఉండాలిగా, బిడ్డలు ఉండాలిగా. ఇంకోటి ఒక పథకమే కదా, ఒక పెన్షనే కదా ఇస్తుంది ఇంటికి. అవ్వా తాత పెన్షన్ లేచిపోయిందిగా. వీళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతిపక్షాలకి ఏ టాపిక్ చెప్పాలో చేత ఇస్తావట్లా. హోదా నేను లేకపోతే ఇంకోటేదో మాట్లాడుతున్నారు. అయి కాదు, వీళ్ళు ఇచ్చిన పథకంలోని మోసాన్ని పట్టుకోవాలి. 2,750 ఇచ్చారు కదా, ఇప్పుడు లెక్క ప్రకారం 3 ఇది అవుతుంది కదా. ఇవ్వలేదుగా, 2,500 దగ్గర ఆపేశారుగా. కనీసం సమాధానం చెప్పాడా? చెప్పలేదు. అదే అడగాలి కదా. అది చేతకాల, వీళ్ళకి అది జనంలోకి తీసుకెళ్ళడం చేతకాల. ఎట్లాగే వదిలేస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనే పదం కుదరల. రెండోది ఏమైంది, అవ్వా తాత ఇద్దరికి ఇస్తాన్నాడుగా. నేను మన దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడగానే అన్నాడుగా. దేవుడు దయదలిచాడు, ప్రభుత్వం ఏర్పడిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిందిగా. అరే మొదట్లోనే ఇవ్వాలి లెక్క ప్రకారం. ఇవ్వలేదు ఎందుకు? ఇవ్వలా మద్యం పాలసీలతో మొదట్లోనే పెట్టావుగా, ఇచ్చే పాలసీ దగ్గర ఎందుకు పెట్టలా? అంటే ఎందుకో చూసారా, నీకు వచ్చే నీకు రావాల్సిన 2,750 రూపాయలు దెబ్బేశారు అని చెప్పడం జాత అయిందా? ఇప్పుడు వచ్చి పెంచలేదు, ఏడాది అయిపోతుంది. అది మామూలు. ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వాల్సింది 250 పెంచలేదు, రెండో వాళ్ళకి అసలు ఇవ్వలేదు కదా. ఇంకోటి అమ్మఒడి ఇంట్లో పిల్లలు ఉంటే ఉంటారు, పిల్లలు ఉన్న చోట పిల్లలు తల్లిదండ్రులు ముగ్గురు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ ఇది ఉన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు బయట వేరుంటేనే ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఉంటే ఒకటేగా వచ్చేది. పెన్షన్ రాదుగా అప్పుడు వీళ్ళకి, ఈ 15,000 వస్తుంది. ఇంట్లో అన్నీ రావుగా, భర్తకి భార్యకి ఇద్దరికి రావు కదా. ఓ ఉమ్మడి కుటుంబం ఉంటే 50,000 వస్తుంది, మిగతాది అయితే రాదుగా. కాబట్టి ఏంటంటే వీళ్ళ అంకెలు ఏమైనా చెప్పచ్చు, 150,000 వద్ద 10 లక్షలు వస్తుంది అని చెప్పేసి. ఒక కుటుంబానికి ఎంత వస్తుంది అనేది లెక్కేస్తే ఒక 50,000 లోపు లెక్క. అందులో అమ్మా నాన్నలు కూడా ఉంచుకున్న కుటుంబం అయితే 50,000 లెక్కేసుకోవాలి. ఆ లెక్కలకి ఉంటుంది. అంటే ఇంకోటి డ్వాక్రాది, సున్నా వడ్డీ రుణాలు ఈ కాబట్టి దానివల్ల వచ్చేటువంటిది. ఆ 15,000 వాళ్ళకి అదొకటి ఇస్తున్నారు కదా, రుణమాఫీ అమౌంట్ ఒకటి. అందువల్ల 50,000 లెక్కేసి ఆటో వాళ్ళకి ఒక 10,000 ఆటోలు, అందరూ ఆటోలు తోలరు. అందరూ తోలరు, తోలే వాళ్ళ ఇంటికి అది ఇది వస్తుంది అనుకుందాం. అదైనా కూడా 50,000 అవుతుంది. అంతకుమించేది అదేదో 150,000 అంటే మిగతా 100,000 మింగేశారా అని అడగాలి. ఇదిగో ఇందులో కుంభకోణం, ఇంటికి 100,000 మింగేశారని చెప్పాలి. అది జాతకాల వీళ్ళకి ప్రచారం. ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్నది ఒకటే. ఇప్పుడు ఏంటంటే నినాదాల వల్ల ఈయన భయపడ్డాడు నాకు తెలిసి. ఒకటి బీజేపీ హిందుత్వ ఎజెండా పట్టుకెళ్తోంది సీరియస్గా. తిరుపతిలో స్వామివారి డబ్బులు మింగేస్తున్నారు, లేకపోతే మత మార్పిళ్ళు ఆలయాలు ఇవన్నీ పట్టుకొస్తున్నారు. వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. అవి పిచ్చి కేసులు. ఏంటది, సరే ఓ రాజమండ్రి దగ్గరనో ఒకటి ఎక్కడో కొన్ని చోట్ల తెలుగు మొన్న మధ్యన అది అచ్చెన్నాయుడు వాళ్ళ బంధువులు ఎవరో అక్కడ వాళ్ళు ఒకటి నంది విగ్రహం బయటపెట్టారు, అట్లాంటివి తప్పు, నో డౌట్. కానీ మిగతా అన్నీ కుప్పం దగ్గర కానీ ఇవన్నీ పిచ్చోళ్ళ పేరుతో చెప్పే అన్ని డ్రామానే కదా. ఆ పిచ్చోళ్ళకి ఇంకే పిచ్చి లేనట్టు ఏమని పెట్టారు, కుప్పంలో పెట్టి ఏం చెప్పారు, తెలుగుదేశం వాళ్ళే దీనికి కారణం అని పెట్టారు. అసలు సంగతి ఏంది, అక్కడ పిచ్చోళ్ళని వాళ్ళే చెప్పారు పోలీసులు. ఇదేంది, నిలదీయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళే గుడిని కూలగొట్టారని చెప్పడం తప్పు కదా. అది అట్లాంటి పబ్లిక్లో నెగిటివ్ వెళ్తుంది కదా. అంటే అది హిందుత్వ యాంగిల్ ఏమో బీజేపీ టచ్ చేస్తుంది. తెలుగుదేశం ఏంటంటే ముందు హోదా అయ్యి అనుకుంది, కానీ జనంలోకి ఎక్కట్లేదు అది. అందుమూలంగా ఏం తీసుకొచ్చింది, వివేకానందరెడ్డి మాటర్ కేసు తెచ్చింది. ఇవి రెండు చర్చ పెరుగుతోంది గ్రౌండ్ లెవెల్. అందులో సునీత మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా
దాని ఇంపాక్ట్ ఇప్పుడు అర్జెంటుగా జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే హిందుత్వం అనేది ఈ 7 నియోజకవర్గాల మీద అంత ఎఫెక్ట్ ఉంటుందా? ఓకే, తిరుపతి అనేది పక్కన పెడితే మిగిలిన ఆరు కాన్స్టిట్యూన్సీ మీద ఉండదు. అంటే ఇక్కడ నేను అనేది వీళ్ళు గెలిచేస్తారని కాదు, మెజారిటీ డౌన్ అవుతుంది. మెజారిటీ 5 లక్షలు అనుకున్నారు, మినిమం కనీసం 3 లక్షలు అయినా మొన్నటి దాని మీద 25,000 అన్న రావాలి కదా. 2.5 లక్షలు వస్తే వీళ్ళు సక్సెస్ అయినట్టు, 2.5 లక్షల లోపు వస్తే గెలవడం అయితే గెలుస్తారు. కానీ జనంలో ఏమి వెళ్తుంది? ట్రెండ్ అది అయిపోయింది కదా నీకు అంటారు. 25,000 తగ్గినా కూడా అయిపోయింది, జగన్కి బుద్ధి చెప్పారంటారు. ఇంకోటి తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, లేదా జనసేనకు బీజేపీకి మొన్నటిసారి మీద 25,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అదిగో నీ పతనం ప్రారంభమైందని అంటారుగా. అందుకని వాళ్ళిద్దరికి ఎక్కువ ఓట్లు రాకూడదు, వీళ్ళకంటే మెజారిటీ ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇక్కడ గెలవడం కాదు వైసీపీ ముందున్న లక్ష్యం, మెజారిటీ పెంచుకోవాలి, వాళ్ళ మెజారిటీ పెరగనీయకుండా చూడాలి. అది దెబ్బ కొడుతుంది వీటి ఇంపాక్ట్. ఒకటి వివేకానంద రెడ్డి కేసు, రెండవది ఇది. ఈ రెండు కూడా అందుకని ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం, లేఖలు రాయడం, లవ్ లెటర్లు రాయడం. అవును, ఈ ఒక అతిపెద్ద ఎఫెక్ట్ ఇది అయితే ఇది ఆయన దిగడం, సభలోకి వెళ్ళడం. కానీ ఈ లేఖలు రాయడం అంటే కొత్త వరవండి, ఇంతకుముందు ఎప్పుడు ఏ సీఎం చేసి ఉండరేమో, ఇలా అంటే ప్రతి ఒక్కరికి లేఖ రాయడం అనేది లేదు. బాబు గారు ఇంతకుముందు ఎప్పుడు లేఖలు, బహిరంగ లేఖలు రాస్తుంటారు కదా, ఇప్పుడు ఇది ఏంటంటే పాంప్లెట్ని ఇట్లా పంపిస్తారు అంతే. ఈయన సంతకం పెట్టి దాన్ని జిరాక్స్ కాపీలు తీసి కదా. ఏముంది సంక్షేమ పథకాలు అంటే అందరికీ ఇచ్చారన్నప్పుడు ఇచ్చారు, కరెక్టే, అంతకుముందు కూడా ఇచ్చారు. అయితే ఈసారి వీళ్ళు ఎక్కువ ఇచ్చారు, నో డౌట్. అందులో నవరత్నాలు అమలు చేశామని అది కరెక్టా కాదా, ఓన్లీ దాని మీదనే చూసుకోవచ్చు. అది ఇదని చెప్తా ఉంటారు, పోల్చుకుంటే వీడు బాగానే అమలు చేశారు. అంటే మేము ఆల్రెడీ చేసేసాం, ఇవి చేసాం, ఇవి చూసి ఓటేయండి అన్న ఆ లేఖ యొక్క సారాంశంలో తప్పేం లేదు, అది రాయడంలో తప్పు లేదు. కాకపోతే అది రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది అదే కదా. ఏంటి అంటే నాకు తెలిసి అదే నేను ఇందా చెప్పినట్టు, కార్యకర్తలు వెళ్ళకపోవట్ల కనీసం లెటర్ పట్టుకుని వెళ్తాడని, లెటర్ ఇవ్వడానికి వెళ్ళాలి ఇప్పుడు అది. అంటే ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు దీని మీద ఎఫర్ట్ పెట్టినా సరే వాళ్ళ ఎఫర్ట్ సరిపోవట్లేదని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు భావించారు, అందుకే బరిలో దిగుతున్నారు. చెప్తాను కదా పవర్ కాన్సెప్ట్ వచ్చింది, పవర్లోకి వచ్చాక పద్దాక కారు దిగాలనిపించదు, ఏసీ లోపల కూర్చోవాలనిపిస్తుంది. ఇంకోటి జనంతో కలిసిపోవాలనిపించదు, జనానికి దూరంగా ఉండాలనిపిస్తుంది, వస్తే ఏదో ఒకటి అడుగుతారనేది. అందుకోసం ఏం చేస్తారు వీళ్ళు, కారులో కూర్చుంటారు, లేదంటే ఏసీ వెహికల్స్లో కూర్చుంటారు, లేదంటే ఆ మీటింగ్ వరకు స్టేజ్ ఎక్కేసేసి దిగేసి వెళ్ళిపోతారు. జనంతో మమేకం కావట్లా, ఇంటింటికి పోవట్లా, దానివల్ల తగ్గుతున్నటువంటి ఓటుని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసుకునే బాధ్యత ఈ లెటర్ల ద్వారా పెట్టుకున్నారు, నెంబర్ వన్. రెండోది ఆయనే వెళ్ళటం ద్వారా అవతలోళ్ళు తెచ్చినటువంటి దానికి జవాబు చెప్తారేమో అనుకుంటున్నాను నేను. వివేకానంద రెడ్డి కేసు, ఇప్పుడు మన విజయమ్మ గారి లేఖ, రెండోది జగన్ గారి లేఖ, ఈ లవ్ లెటర్ల ఉద్దేశం అంతా కూడా అదే. భారతీయ జనతా పార్టీ కూడా ఏమన్నా వైసీపీని భయపెడుతుందా? మన సునీల్ దియోగర్ గారు మాట్లాడిన మాటలు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, అంటే కేంద్రం నుంచి వచ్చిన నేతగా ఆయన మాట్లాడడం అనేది ఏమన్నా భయపెట్టిందా? ఆయన కేంద్రం నుంచి వచ్చింది ఏముంది, ఇక్కడే ఇన్ఛార్జిగా చాలా రోజుల నుంచి ఉన్నారు, లాస్ట్ ఎలక్షన్ జాతీయ స్థాయి నేతగా. కాకపోతే కేంద్రంలో ఏం జరుగుతుంది, నాయకుడికి తక్కువ, చిన్న కింద నాయకుడికి ఎక్కువ. త్రిపురలో సాధించాడు ఆయన, ఆ టైప్ ఇక్కడ కుదరల పాపం. త్రిపురలో కాంగ్రెస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒప్పించి ఇటు చేర్చేశాడు. ఎందుకంటే మీకు జీవితంలో ఇక ఇప్పటికే 27 ఏళ్ళ నుంచి మీరు కమ్యూనిస్టులే ఉన్నారా, చివరికి ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కమ్యూనిస్టులతో కుమ్మక్క అయిపోద్ది, దీని మూలంగా మీరేమో అసలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు, అదే మా దగ్గరకు వస్తే గ్యారంటీ ముఖ్యమంత్రి అయిపోతారు అనేది. ఇక్కడ అట్ట ఏం తేలేదుగా, ఎందుకంటే ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలే, మూడోది కాంగ్రెస్ పార్టీనే, వీళ్ళందరినీ ఎక్కడ మార్చగలిగాడు ఈయన? కాబట్టి దాని ఇంపాక్ట్ మూలంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. అది పెద్ద లెక్కలోకి రాదు, సునీల్ దియోదర్ ఇంపాక్ట్ రాదు, కానీ హిందుత్వ అంశం మాత్రం వస్తుంది, దానికి తోడు జనసేన యాడింగ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్. దాన్ని చేల్చడానికి ఆల్రెడీ గ్లాస్తో ఒక గేమ్ వేశారు కదా వీళ్ళు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇంకోటి అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్ బాగానే చేశారు, దాన్ని కవర్ చేయడం కోసం అప్పటికే కత్తి మహేష్ లాంటి వాడిని, ఇప్పటిదాకా నేను న్యూట్రల్ పర్సను, నేను రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నటువంటి ఆయన కూడా తీసుకొచ్చారు ప్రచారంలో. అంతకుముందు ఏంటి గొప్ప విశేషం ఏంటంటే, పవన్ని తిట్టడానికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళల్లో కూర్చుని కవర్ చేసిన ఆయన వైసీపీ తరపున ప్రచారం చేశారు. అప్పుడు చూడండి, అప్పుడు టీవీ ఛానల్ దేంట్లో కూర్చుంది, తెలుగుదేశం అనుకూల మీడియాలోనే కదా పవన్ని టార్గెట్ చేస్తా పెట్టిన ఇంటర్వ్యూలు, ఆయన అన్న అమ్మాయి ఎవరు అనుకోలేదన్నారు కదా ఇద్దరు కూడా, అప్పుడు రోజుల తరబడి సాగించారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి, అంటే ఇవాళ రోజున కత్తి మహేష్ని ఎవరు ఆ రోజున భుజాన్ వేసుకుని తెలుగుదేశం మీడియా, ఇప్పుడు వైసీపీ సభ గెస్ట్,
చూడండి అక్కడ, అంటే మనిషి ఆయనకు హక్కు ఉంది. ఎందుకు తెచ్చారు ఆయన్ని? ఈ ఈక్వేషన్, ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు వీళ్ళ అభ్యర్థులు అందరూ మాల సామాజిక వర్గం నుంచి, ఇప్పుడు ఆయనతో చెప్పించారు. అందుకనే వైసీపీ మాల మాదిగలు ఇద్దరికి సమన్యాయం చేస్తుంది, బీజేపీ అయితే ఎస్సీలకి అన్యాయం చేసే పార్టీ కాబట్టి నేను వైసీపీకి మద్దతు ఇస్తున్నాను. ముందు అసలు ఆయనే రైట్ చేసింది సోషల్ మీడియా, 59% దాకా మాదిగలు ఉంటే ఓకే వాళ్ళు బీజేపీ అని తక్కువగా అంచనా వేయొద్దు, వాళ్ళు మాదిగని తీసుకురావడానికి రీజన్ అదే. ఇక్కడ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ ముగ్గురు కూడా మాల సామాజిక వర్గం నుంచి ఇచ్చారు కాబట్టి బీజేపీ మాదిగ సామాజిక వర్గం ఇచ్చి ఈక్వేషన్ గట్టిగానే ప్లే చేసింది, తక్కువగా అంచనా వేయొద్దు అన్నారు. అన్నందుకు గానీ ఆయనే తీసుకొచ్చి ప్రచారం చేయించారు, అంటే ఆ సామాజిక వర్గం నుంచినే తీసుకొచ్చి చేయించారు. తర్వాత ఇప్పుడు ఈయన వెళ్తున్నారు, అంటే ఏంటి, గిల్లింది గట్టిగానే ఆ నొప్పిని తగ్గించే ఆయింట్మెంట్ జగన్ సభ. అంటే ప్రధాన పోటీదారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కదుపుతుంది అనేది ఈ తిరుపతి ఎన్నికల్లో, అంటే ఎందుకు? అది నేను అనుకోవట్లేదు. అంత గట్టిగా ఉంటుందా లేదనేది రేపు రిజల్ట్ తర్వాత తెలుసు. అంటే గట్టి పోటీ ఇవ్వడానికి మాత్రమేనా లేదంటే వేరే గెలవడానికనే చెప్తారు, గెలుస్తామని కూడా అంటున్నారు. నేను అంత అనుకోవట్లేదు ప్రస్తుతానికైతే. బీజేపీకి అంత సీన్ ఉందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతం, ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నారు, ఎక్స్పెరిమెంట్గా తీసుకుంటున్నారు. అంటే ఒక ఊహించని ఫలితాలు అనేవి బీజేపీకో దుబ్బాకో జిహెచ్ఎంసీ అలా కూడా ఏమన్నా ఇక్కడ కలిసి వచ్చి ఒక టఫ్ పోటీ పోనీ ఓడిపోయిన ఆ స్థాయి ఓటింగ్ అదే అనేది, ఆ స్థాయి ఓటింగ్ తెచ్చుకోగలిగితే అసలు టఫ్ ఫైట్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ శాసించే స్థాయికి వస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్కి. అది అవుతుందా లేదా, వాళ్ళ ప్రయోగం అయితే చెప్తున్నారు 40% ఓట్లు వచ్చేస్తున్నాయి మాకు అది ఇది అనేది. సోషల్ మీడియా పోస్టులు వేరు, ప్రాక్టికల్ వేరు. మెయిన్ నేను అనేది ఏంటంటే అక్కడ ఒకటి, ఈ మాదిగ సామాజిక వర్గం అంతా రెబల్ అవ్వాలా వైసీపీకి, అవుతారా? ఇంకోటి వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం సింపతైజర్స్, వాళ్ళు ఇప్పుడు అటు తెలుగుదేశాన్ని కాదని, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్న వైసీపీని కాదని, ఒకప్పుడు తమ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం ఇటు ఇది కాదని చెప్పి బీజేపీకి టర్న్ అయితే గ్రేటే. ఎందుకంటే వర్గీకరణకి ఇప్పుడు బీజేపీ మద్దతు ఇస్తుంది కాబట్టి. అప్పుడు సెంటర్లో బీజేపీ ఉంది కదా, వర్గీకరణ ఓకే చేస్తుందా? ఇవి వీళ్ళు తీసుకొస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో చర్చికి కాబట్టి అవన్నీ మాటలు వేరుగా ఉంటాయి, చేతలు వేరుగా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు జోష్ ఏమన్నా కలిసి వస్తుందా? మొన్న ఆయన మాట్లాడిన మాటలు కానీ మళ్ళీ ఇంకొక యాత్ర ఉన్నట్టుంది మరి ఈ లోపల, అంటే అది మెయిన్ అసెట్ అయ్యే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ? దాని ఇంపాక్ట్ వల్లనే ఇవన్నీ మారినాయి. లోకేష్, చంద్రబాబు ఇద్దరు వెళ్లాల్సిన కారణం అదే అయింది. వారం రోజుల పాటు అక్కడ అంటే లోకేష్ వరకే వెళ్తారనుకున్నాను నేను, ఎందుకంటే లోకల్గా వైసీపీ మంత్రులు వరకే పరిమితం, తెలుగుదేశం లోకేష్కే పరిమితం చేసి లోకేష్తో పాటుగా లోకల్ లీడర్లు అందరూ అటువారు. లోకల్ అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న నాయకులు, కొడుకులు, కూతుళ్ళు అందరూ అక్కడ దిగారు, అలా నియోజకవర్గాల వారిగా దిప్పారు. ఈవెన్ దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా, సోమిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు, అంటే పాతతరం తెలుగుదేశం క్యాడర్ అంతా ఒకవైపు ఇట్లా తిరుగుతున్నారు. ఆ టైప్లో వస్తుంది అనుకున్నాను నేను, అంటే ఒక్క బీజేపీ మాత్రం జాతీయ నాయకులను పట్టుకొస్తున్నారు వీళ్ళిద్దరూ ఇట్లాగాని. అయితే ఎప్పుడైతే చంద్రబాబు రంగంలోకి దిగారంటారో వీళ్ళు కొంత ధమ్కి ఇచ్చినట్టే, పోటీకి పెంచినట్టే బీజేపీ. రెండవది జగన్ కూడా దిగుతున్నారంటే పోటీ మరింత పెంచినట్టు. జగన్ని కూడా పోటీలోకి తీసుకొచ్చిందంటే బీజేపీతో పాటు తెలుగుదేశం హస్తం కూడా ఉంది, ఎందుకంటే ముందు తెలుగుదేశం సేలబుల్ కాని నినాదాలు తీసుకుంది, అంటే డిమాండ్ లేని నినాదా, హోదా కావచ్చు లేకపోతే, ఎందుకంటే బీజేపీని తిట్టలేదు, జగన్ పట్టుకుని నీ బాధకుంటే ఉపయోగం ఉంది, 30 ఉంటే ఉపయోగం ఉంది, అది ఎక్కలా, ఎందుకంటే వీళ్ళు అంతకుముందు ఉండి మరి ఏం మీకారు అంటారు, అప్పుడు అధికారంలో పార్ట్నర్స్ కూడా అప్పుడే చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటారు, అందులో అప్పుడు హోదా వద్దని అదే తిరుపతిలో సభ పెట్టి వచ్చిందే చంద్రబాబు, బహిరంగ సభ కూడా పెట్టారు కదా, అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ వాళ్ళందరినీ మార్చేసేస్తానంటే అక్కడ కుదురుద్ది కాబట్టి అది అవ్వదు. దాని ఇంపాక్ట్ పెద్దగా ఎక్కల. అందుకు ఈ సునీత ప్రెస్ మీటును, వివేకానందరెడ్డిది ఇది, ఈ రెండింటి ఇంపాక్ట్ మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగారనుకుంటున్నాను నేను. అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిపి ఆడుతున్న మైండ్ గేమ్ అది లేదు, వైసీపీ టార్గెట్ ఎవరు ఆట వాళ్ళదే, వాళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళు కూడా అది పట్టుకుంటారు కదా, టాపిక్ ఎవరిది వాళ్ళదే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇందులో మొహమాటాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇవన్నీ అంటది కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇష్యూస్లో చెప్పుద్దా? ఇప్పుడు ఇదేమంటుంది బీజేపీ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్తో అక్కడ గుళ్ళల్లో వ్యవహారం నడుపుతున్నారంటది, ఆ మాట తెలుగుదేశం అంటలేదుగా. రెండవది,
మత మార్పిళ్ళు ఎక్కువ చేస్తున్నారు బీజేపీ అంటారు. తెలుగుదేశం ఆ మాట అంటుందా? అప్పుడు అన్నారు చంద్రబాబు, ఇప్పుడు అంటలా. ఎందుకంటలా? ఇక్కడ ఉన్న 5 సెగ్మెంట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్, అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్నే ఉంటారు ఎక్కువ వాళ్ళు. ఆ రోజున నువ్వు మత మార్పిళ్ళు ఏంటి చూస్తున్నా ఇంతవరకు ఏమనుకుంటున్నావు నువ్వు అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమైంది అది? ఎందుకు అత్తట్లా? ఆయనకి ఓట్ బ్యాంక్ రాజకీయం అక్కడ, అది బీజేపీ రైజ్ చేస్తుంది. అంటే బీజేపీ అంటే ఇంక హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉంది కాబట్టి పాలసీల పరంగా ఇద్దరిది వేరంటున్నాను కలిసి చేయడానికి. కానీ బీజేపీని ఎక్కడ విమర్శించిన దాఖలా కనిపించట్లేదు కదా తెలుగుదేశం. భయం కదా అక్కడ, అంటే నెక్స్ట్ పొత్తు పెట్టుకోవాలని కదా వాళ్ళకి. ఇప్పుడు వైసీపీ బీజేపీని టార్గెట్ చేసింది కూడా తక్కువే. అప్పుడప్పుడు బీజేపీ వాళ్ళకి సమాధానంగా చెప్తున్నారు కానీ డైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేస్తుంది వైసీపీ అయినా. అక్కడ బీజేపీ లెక్కేసుకుంది అదే, ఆంధ్రాలో ఎందుకు విస్తరించట్లేదని చాలామంది అంటుంటారు, అక్కడ పెట్టే ఎఫర్ట్ ఇక్కడ ఎందుకు పెట్టట్లేదని. ఇప్పుడు కష్టపడి గెలిచే దానికంటే కూడా ఈజీగా 25 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకు? తెలుగుదేశం తరపున గెలిచినా వైసీపీ తరపున గెలిచినా వాళ్ళ బిల్లులకు మద్దతు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇక్కడ ఎంపీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళందరికీ వెనకాల చూసుకోవాలి. వీళ్ళనైతే ఎవరిని చూసుకోనక్కర్, నాయకుడిని చూసుకుంటే చాలు 10 కోట్లు వచ్చేస్తాయి ఇద్దరికి. 25 సీట్లు ఫ్రీగా వస్తున్నప్పుడు దీని మీద ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనే ఉంది మొత్తం టీంని అంతా తీసుకొచ్చి. ఇప్పుడు నెక్స్ట్ అందుకే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, దానికి దీన్ని ప్రయోగం కింద చేస్తారు. కానీ బీజేపీ అటువంటి లైన్ ఏం తీసుకొని ఉండట్లేదు, మీరు టీడీపీని విమర్శించకూడదు లేదంటే వాళ్ళిద్దరినీ తిడతారు. ఇద్దరికి ప్రత్యామ్నాయం అని కదా, ఇద్దరిని తిడతారు. వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు వాళ్ళని తిడతారు. కానీ ఫైటింగ్ అయితే వచ్చేటప్పటికి ఎంతసేపటికి ఏంటంటే వైసీపీ టీడీపీ అనే మాట నిన్నటిదాకా వచ్చింది దగ్గర నుంచి ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ మాటల్లో ఓటర్లలో ఎట్లుంటుంది అనేది చూడాలి. మాటల పరంగా మాత్రం ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది, ముగ్గురు కూడా ఎవరు తీసుకోవట్లేదు. వైసీపీలో కనిపించే భయం టీడీపీని చూసా, బీజేపీ జనసేన కూటమిని చూసా? ఇద్దరిని చూసి ఓడిపోతామని కాదు, మెజారిటీ తగ్గుతుందని. అది అంతే, ఓన్లీ మెజారిటీ మీద మెజారిటీ తగ్గుతుందని. అంటే ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ వైఫల్యం అన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వచ్చింది. తప్పేం లేదు. మనం ఇప్పుడు ఎలాంటిదంటే ఇది రకంగా చెప్పాలంటే జయలలిత లాగా నడుపుతున్నారు పార్టీని. అంటే ఒక స్టార్ క్యాంపెయినర్ అంతే, వీళ్ళని స్టార్ క్యాంపెయినర్లు కాదు, వీళ్ళు అమాచ్యులు అనగా అలా, లేకపోతే అనుయాయులు అనాలా? అనుయాయులు. నేను వెళ్ళి మాట్లాడడం వేరు, నా తరపున ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడి సాయిగారిట చెప్పారంటాం వేరు కదా. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు లోకేష్ మధ్యలో దేవినేని ఉమా ఉండే, కేశినేని శ్వేత ఉండే, లేకపోతే పరిటాల శ్రీరామ్ ఉండే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండే, వీళ్ళందరూ తిరుగుతున్నారు. కానీ లోకేష్కి వెయిటేజ్ వచ్చింది, చంద్రబాబుకి వెయిటేజ్ వచ్చింది, అంతే తప్పింది మిగతా వాళ్ళకి రాలేదు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో మిగతా అచ్చెన్నాయుడు లేకపోతే అనితను వీళ్ళందరూ ఎట్లాగో, దేవినేని ఉమాను సోమిరెడ్డి ఎట్లాగో, వీళ్ళు అంతే. వాళ్ళు మాజీ మంత్రులు, వీళ్ళు ఇప్పుడు మంత్రులు, అంతే కదా కేటరు. లోకల్గా తిరగడానికి పనికి వస్తారు, నమస్కారాలు పెట్టడానికి, అభ్యర్థి వెనకాల ర్యాలీగా తిరగడానికి. వెనకాల 500 మందో 1000 మందో వస్తుంటే ఇది, అలా కాకుండా వీళ్ళు నడిచి వెళ్తుంటే ఎవడు పట్టించుకుంటాడు మామూలుగా, హాయ్ సార్ అంటారు లేకపోతే సెల్ఫీ దిగుతారు, అంత మించే ఉండదు అక్కడ. అది చరిష్మాటిక్ అనేటప్పటికీ వైసీపీలో జగను లేకపోతే షర్మిల ఇది వరకు, ఇప్పుడు ఓన్లీ జగనే వైసీపీ అంటే, అది నెంబర్ వన్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఉన్నారు, బాలయ్య కూడా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్. వీళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరిని ప్రొజెక్ట్ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న టైంలో చేసింది అదే, రాజశేఖర రెడ్డితో పాటు మంచి ఉపన్యాసాలు ఇవ్వడానికి వి హనుమంతరావు పనికి వచ్చేవాడు, లేకపోతే కనుక కేకే అంటే ఉపన్యాసాల పరంగా కొంతమంది ఉండేవాడు. ఇప్పుడు విజయవాడ దగ్గరికి జేసీ ప్రభా జేసీ దివాకర్ రెడ్డిని తెస్తే మజాక్ ఉంటుంది. అట్లా కొన్ని లెక్కలు వేసేది కాంగ్రెస్, జాతీయ నాయకత్వాన్ని పట్టుకొచ్చి. వీళ్ళకి జాతీయ నాయకులు ఎవరు ఉంటారు కదా, జాతీయ నాయకులే కదా ఉండేది, అయ్యి పెద్దగా ఎక్కట్లా. మొన్నటి ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అయ్యామనేది వైసీపీ నేతల్లో కొంతమంది డైరెక్ట్గానే చెప్పడం. మీరు 90% గెలిచాం, 80% గెలిచాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు, బరిలోకి దిగుతున్నారు అంటే ఇక్కడ ఏమన్నా ప్రత్యర్థి పార్టీల బలాలు పెరిగినాయా ఈ గ్యాప్లో, లేదంటే పెరుగుతున్నాయనే భయమా? ఆ టార్గెట్లు ఆయన వస్తే కానీ రీచ్ అవ్వలేరు అనే ఒక కాన్ఫిడెన్స్తోనే ఆయన రాగలుగుతారు? అసలు దానికి దీనికి సంబంధం లేదు, స్థానిక ఎన్నికలు వేరు, ఇది వేరు. మున్సిపల్ వరకు చూసుకున్నా
వాటిట్లతో రేపు పొద్దున్న తెలుసుద్ది. ఇప్పుడు మొన్న ఎంత వచ్చింది స్థానిక ఎన్నికలు 56% కదా వచ్చింది వైసీపీకి, 34 దాకా తెలుగుదేశానికి వచ్చింది, 4.5 జనసేనకు వచ్చింది, 2.5 బీజేపీకి వచ్చింది. అంటే వాళ్ళు ఏకగ్రీవాలతో కలుపుకుంటారు కాబట్టి కలిపి, అంటే ఏకగ్రీవాలతో కలిపి కాదు, పోలైన ఓట్లలో లెక్కేస్తారు. అది పోలైన ఓట్లు, రేపైన పోలైన ఓట్లలో ఆ పర్సంటేజ్ చూస్తారు ఆటోమేటిక్. అదేంటనేది రేపు రిజల్ట్ దాకా తెలియదు, ఈ లోపుగా ఎవరికాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఇంకోటి అది నిలబెట్టుకోవాలిగా, స్థానిక ఎన్నికల్లో 50% వచ్చింది, మొన్నటిసారి 2,25,000 మెజారిటీ వచ్చింది, 2.5 రావాలి, లేదా 57% అన్న రావాలి, లేదా 56% అన్న రావాలి, రాకపోతే దెబ్బతిన్నట్టే కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దిగుతున్నారంటే సంక్షేమ పథకాలు ఎన్నికల మమ్మల్ని కాపాడలేకపోతున్నావు అని ఒప్పేసుకుంటున్నట్టు కదా. ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఏది జరగదు కదా, సంక్షేమం అందించిన తర్వాత నీకు అందించానని చెప్పాలి కదా. నరేంద్ర మోడీ అక్కడ పథకాలు చేశాడు కదా, టీకాలు పంపించేశానని చెప్పేసి ఆయన కూర్చుంటే మనకు వేసేవాడు ఎవడు, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటేనే కదా మనం వెళ్ళి టీకాలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా చెప్పిన మాట అదే కదా. అదే అనేది సంక్షేమ పథకాలు గెలిపిస్తే అలాగని బయట తిరగడం మానేసారేంటాడు. ప్రచారం ప్రచారమే ఎన్నికలప్పుడు, ఆ సంక్షేమం నీకు చేర్చింది నేనేరా బాబు, నా మొహం చూసి ఒకటే అని చెప్పాలిగా. సంక్షేమం నేను చెప్పే ఇచ్చాను కాబట్టి నన్ను చూడయ్యా, నీకోసం కష్టపడుతున్నానని చెప్పాలి కదా. అది లేకపోతే అహం అనుకుంటారు అక్కడ, అందుకనే భయంతో వచ్చి ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తానికి ఎన్నికల బరిలోకి, అయితే ప్రచార బరిలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగబోతున్నారు, ఏం జరగబోద్ది, ఆయన ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఫైనల్గా ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది తిరుపతి ఉప ఎన్నికల్లో, ఇది వాళ్ళ వీకెండ్ విజర్నిస్తారు.